हाई गाइज़ वेलकम बैक टू मई यूट्यूब चैनल क्रेजी कांतम्मा। सो इदे साटर्डे अन्ट वीकेंड व्लॉग। सो वीकेंड की मेम डिस्ट्रिक्ट ग्रेविटी वेल्तुन्नामु। सूर्य वाला फ्रेंड्स वच्चारंटिकि। सो मेमंदरम कलिसि डिस्ट्रिक्ट ग्रेविटी स्टार्ट अवुतुन्नामन्नमाट। मेमु बीरंगूड नुंचि डिस्ट्रिक्ट ग्रेविटी की क्याब तीसुकोनि वेल्तुन्नामु। मेमु 4 मेंबर्स उन्नाम इक्कड। इंको 2 फ्रेंड्स वेरे साइड नुंचि वस्तुन्नारन्नमाट। सो तन नेम वच्चेसि चंदु, ना वेनुक उंदि कदा तनु चंदु। एंड वी आर् गोइंग टू डिस्ट्रिक्ट ग्रेविटी। अड़क तरह एलाटे नीन अंत वीडियो तीसान। एंड अड़ पैकेज उठाई कोई एलावाली टाइम लिमिटे सरपोदा लेदा मन ये टाइम के अवी अल्लाक नीता। एंड लेट्स गो। सो मेमैते रीच अन्ट डिस्ट्रिक्ट ग्रेविटी की। सो इक्कड़ इदे एंट्रेंस। इक्कड़ मन टिकेट काउंटर अयिते उंदी। मनम नार्मल गा एंट्रेंस लोने मन लेफ्ट साइड लो गो कार्टिंग ट्रैक कनिपिस्तुंदन्नमाट। ई ट्रैक अयिते चाला 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 बागुंदी, चाला पेद्द ट्रैक। आफ् कोर्स नेनैते गो कार्टिंग चेयनु, पक्कन कूर्चुंटानु प्रतिसारी अंते। ऐ एम ए प्रोफेशनल पैसेंजर, अदि वेरे विषयं। सो मेमैते इक्कड़ वच्चेसि प्याकेजेस एमेमी उन्नायनि चेप्पेसि चूस्तुन्नामन्नमाट। మీకు ఇది జస్ట్ ఎంట్రన్స్। మనం లోపలికి వెళ్ళిన తర్వాత గోకార్టింగ్ కూడా దాటిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట। సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాకేజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను। ఫస్ట్ అయితే ఇంకో 2 ఫ్రెండ్స్ రావడం లేట్ అయ్యింది। సో ఈ గ్యాప్ లో మేము గోకార్టింగ్ కి టికెట్స్ తీసుకున్నాము। ఫస్ట్ గోకార్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాము। అండ్ మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది। మేము ఆఫ్ కోర్స్ కపుల్ రైడ్ తీసుకున్నాము। నార్మల్ గా సింగిల్ గా కూడా వెళ్ళొచ్చు। మేము ఆల్మోస్ట్ ఎప్పుడు డబుల్ వెళ్ళినా గానీ, ఐ మీన్ ఇద్దరం కలిసి వెళ్తే ఆల్మోస్ట్ డబుల్ వెళ్తాము। నేను పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తాను అన్నమాట। ఎందుకంటే నాకు ఒకేసారి టెన్షన్ తీసుకోలేనమాట। అక్కడ ఫోకస్ చేయాలి, డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలి, మళ్ళీ మనం చుట్టూ ఉన్న ట్రాక్ మీద ఫోకస్ చేయాలి। ఇవన్నీ మనకి అవ్వదు। సో ఒకటే దాని మీద ఫోకస్ ఉండాలన్నమాట। అంత టెన్షన్ మన వల్ల కాదు, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పక్కనే కూర్చుంటాను। సో సూర్య అయితే ఎప్పుడు తనే డ్రైవ్ చేస్తాడు, ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతా ఉంటాడు అన్నమాట ప్రతిసారి। సో వి ఆర్ గోయింగ్। ఈ లైన్ చెప్పాను కదా నేను, చాలా బాగుందని చెప్పేసి ట్రాక్। ఇక్కడ వచ్చేసి మేము 7 ల్యాప్స్ తీసుకున్నాము। 7 ల్యాప్స్ మాకు వచ్చేసి లైక్ 550 అలా పడింది అనుకుంటా। అది డబుల్ కాబట్టి, ఒకవేళ సింగిల్ గా వెళ్తే మనకి 7 ల్యాప్స్ కి 850 అన్నమాట। సింగిల్ గా వెళ్తే డబుల్ అయితే 550 కి 7 ల్యాప్స్ యా। సో మేము అయితే మా 7 ల్యాప్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ లోపల ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని దాన్ని బట్టి మా టైంకి సరిపడా మేము ప్యాకేజ్ అయితే తీసుకున్నాము। ఇక్కడ ఏమైందంటే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది వెళ్ళేసరికి, హాఫ్ డే అయిపోయింది। సో మాకు ఎక్కువ టైం దొరకలేదన్నమాట, లైక్ రైడ్స్కి వెళ్ళడానికి కానీ వేరే యాక్టివిటీస్కి ఎక్కువ టైం దొరకలేదు మాకు। అంటే టికెట్ కౌంటర్లోనే అతను చెప్పాడనమాట, అక్కడ ప్యాకేజ్ బట్టి మేము ఒక ప్యాకేజ్ అనుకుంటే వాడు చెప్పింది ఏంటంటే లైక్ ఇన్ని కవర్ అవ్వవు మీకు ఈ డేలో, ఎందుకంటే 6:30 క్లోజ్ అయిపోతుందంట। సో 6:30 లోపు ఎన్ని కవర్ అవుతాయి అని చెప్పేసి అతను చెప్తాడు, దాన్ని బట్టి మనం ప్యాకేజ్ తీసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి। మేము అక్కడ ఫస్ట్ డేర్ డెవిల్ అని సంథింగ్ ప్యాకేజ్, కమాండో, డేర్ డెవిల్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట, నేను చూపిస్తాను అవన్నీ।
అవన్నీ మీకు ఒకసారి. సో ఆ ప్యాకేజెస్ చూసుకుంటే మనకి దాంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఏ గేమ్ దేనికి వెళ్దాము ఏంటి అని చెప్పేసి సబ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో అందులో మనకి జైంట్ స్వింగ్ ఒకటి, హ్యూమన్ స్లింగ్ షాట్ ఒకటి, అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గో కార్టింగ్ అనేది సపరేట్, అది వచ్చేసి మనకి ప్యాకేజ్లో లేదు. బయట దాకా నేను ఒక కౌంటర్ చూపించాను కదా, సో అది వచ్చేసి గో కార్టింగ్కి టికెట్ కౌంటర్ అనమాట. అది కంప్లీట్ చేసుకొని లోపలికి నడవాలి, నడిచినప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అది వచ్చేసి ఈ లోపల యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళిందైతే కమాండో ప్యాకేజ్ అనుకుంటా. సో అందులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 5-6 యాక్టివిటీస్ అయితే కవర్ అవుతాయి, అండ్ మల్టిపుల్ క్లైంబింగ్ అనేసి ఒక యాక్టివిటీ ఉంటుంది. అదేంటి అంటే ఒకటే టవర్కి లైక్ మనకి మల్టిపుల్ టవర్ యాక్టివిటీ సంథింగ్ అలా ఉంటుంది. అదేంటంటే లైక్ ఒకటే టవర్కి మనకి వాల్ క్లైంబింగ్ ఉంటుంది, రాక్ క్లైంబింగ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లైంబింగ్స్ ఉంటాయి కదా. సో అది యాక్టివిటీ అనమాట. అందులో 3 టైప్స్ ఉంటాయి కానీ జనరల్గా అలా ఉంటుంది, కానీ ఎక్కువ వస్తాయి అనుకుంటాము. బట్ స్టిల్ మనము ఒకటి లేదా 2 కంటే ఎక్కువ చేయలేము, అలసిపోతాము. సో బెటర్ మనకి ఏ యాక్టివిటీ తీసుకున్నా కానీ లైక్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ థింక్ 1000 రూపీస్ అనుకుంటా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, డేర్ డెవిల్ అని చెప్పేసి కింద ఒకటి ఉంది కదా, మనకి అక్కడ రోప్ కోర్స్, మల్టీ యాక్టివిటీ టవర్, ఇట్లా 5 యాక్టివిటీస్, 3 లెవెల్స్ అలా ఉన్నాయి కదా. సో ఇవి మనకి చూస్తే ఈ ప్యాకేజ్లో చాలా ఎక్కువ ఉన్నాయి యాక్టివిటీస్ అనుకుంటాం, కానీ మనం కంప్లీట్ చేయలేమన్నమాట. సో మేమైతే కమాండో తీసుకున్నాము. అందులో మనకి రోప్ కోర్స్ అనేది వస్తుంది. రోప్ కోర్స్లో 3 లెవెల్స్ ఉంటాయి, 1, 2, 3. సో మనకి 3 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది, 1-1.5 అవర్ పడుతుంది. మనం వెళ్ళే స్పీడ్ బట్టి ఉంటుంది, అండ్ టవర్ది ఒకటి, టవర్ క్లైంబింగ్ ఒకటి టైం పడుతుంది. సో టైం ఇన్ ద సెన్స్ మనకి మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి మాకు లైన్లోనే ఎక్కువ టైం అయిపోయింది. నార్మల్గా వీక్ డేస్లో వెళ్తే మేబీ ఇంత రష్ ఉండకపోవచ్చు, అన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మార్నింగ్ కూడా మనం తొందరగా స్టార్ట్ అయితే మనకి ఇంకా తొందరగా యాక్టివిటీస్ అన్ని కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 6:30 లోపు మ్యాక్సిమం కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మేము తీసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ మేము ఒక 4 యాక్టివిటీస్ అయితే కవర్ చేసాము. రోప్ కోర్స్లో 1 అయిపోయింది. రోప్ అంటే 1 కొంతమంది అంటే మేము చేసాము, సూర్య 2కి వెళ్ళాడు కంప్లీట్ చేసాడు. అప్పటికే మాకు చీకటి అయిపోయింది అనమాట. లాస్ట్లో తీసుకున్నాం రోప్ కోర్స్ మేము. ఫస్ట్ అయితే మేము మల్టీ టవర్ క్లైంబింగ్కి వెళ్ళాము, అందులో నేను నెట్ క్లైంబింగ్ చేశాను. ఆల్మోస్ట్ మేమందరం నెట్ క్లైంబింగే చేసాము, ఒక 2-3 మెంబర్స్ మాత్రం రాక్ క్లైంబింగ్ చేశారనమాట, స్టెప్ క్లైంబింగ్. అండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. జైంట్ స్వింగ్ ఒకటి ట్రై చేసాము అందరము. సో యా, సో ఇది వచ్చేసి నెట్ క్లైంబింగ్ అనమాట. నేను నెట్ క్లైంబింగ్ ఆల్మోస్ట్ టాప్ వరకు వెళ్ళిపోయాను, లాస్ట్ బట్ 1 కొంచెం ఒక 3 స్టెప్స్ వేసి ఉంటే పై వరకు వెళ్ళిపోయేదాన్నేమో. సో అక్కడ వరకు వెళ్ళినాక హ్యాండ్స్ మొత్తం గట్టిగా ఇంకా బ్లడ్ ప్రెషర్ ఆగిపోయిన ఫీలింగ్ వచ్చేసింది, చాలా రఫ్ ఉండే ఆ రోప్. అండ్ ఇది వచ్చేసి షూటింగ్ అనమాట. సో ఇది కూడా ఒక్కొక్కరికి 10 బుల్లెట్స్ లాగా ఇస్తాడనమాట అతను. సో 10 బుల్లెట్స్ ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కువ గన్స్ అయితే లేవు, 2-3 ఉన్నాయి అంతే. సో దీనికి కూడా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. మేము ఆ టైంలో మాకు క్లైంబింగ్ అయిపోయిన తర్వాత ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మేము సెకండ్ దీనికి వచ్చేసామన్నమాట. స్పీడ్గా ఇది కంప్లీట్ చేసుకొని దీని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం అనేసి, ఎందుకంటే ఇక్కడ జనాలు లేరు కాబట్టి వీకెండ్లో వస్తే మనకి ఇదే ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే లైక్ ఎక్కువ రష్ ఉండడం వల్ల యాక్టివిటీస్ దొరకవని చెప్పాను కదా ఇందాక, సో అలా అవుతుంది. సో చూసుకొని వెళ్ళాలన్నమాట మనం. అండ్ ఇదైతే మేము కంప్లీట్ చేసేసాము. దీని తర్వాత మేము జైంట్ స్వింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇదే జైంట్ స్వింగ్. అండ్ ఇది వచ్చేసి మాత్రం
చూసేదానికి మాత్రం ఎట్లా అంటే లైక్ అంటే చాలా చాలా భయంకరంగా అట్లా అట్లా అనిపించింది అంటే హారబుల్ అనిపించింది. అంటే మా అందరికి అలానే ఉండే కానీ ఎక్కిన తర్వాత మాత్రం క్రేజీ ఉండే ఆ ఫీలింగ్ మాత్రం. అండ్ మేమైతే స్టార్ట్ అయినాం ఇక్కడ. ఇది ఇది మాత్రం క్రేజీ రైడ్ అసలు చెప్పొద్దు, ఎక్స్పీరియన్స్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. కొంచెం వాడు చాలా పై వరకు తీసుకెళ్ళిపోతాడు ఆల్మోస్ట్. ఎట్లా ఉంటుందంటే ఫీలింగ్ లైక్ మనకు బెల్స్ అవన్నీ కట్టేసినా కానీ పై వరకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కింద గ్రౌండ్కి ఆపోజిట్లో ఉంటుంది మన ఫేస్, సో పడిపోతామేమో అనిపిస్తుంది కానీ మనమేం పడము. అండ్ ఈ ఫీలింగ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇదైతే వెళ్ళిన వాళ్ళైతే మస్ట్ అండ్ ట్రై, భయపడకుండా ట్రై చేస్తే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తాను నేను. యో నోమి వాళ్ళ రోడ్డు ఉంటే ఇంకోళ్ళు భయపడతారు రా. యా చెప్పా కదా మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ జస్ట్ 10 సెకండ్స్ రైడ్, అది 10 సెకండ్స్లో మనకి ఓన్లీ ఆ పైన వరకు తీసుకెళ్ళి ఐ మీన్ పైన టాప్ వరకు తీసుకెళ్ళి ఫస్ట్ స్వింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్వింగ్ ఒక్కటే మనకి కొంచెం అంటే కొంచెం స్లైట్గా భయం వేస్తుంది. అంటే ఆ మూమెంట్ జస్ట్ ఆ 1 సెకండ్ భయం వేస్తుంది, మిగిలిన రైడ్ మొత్తం మోసం ఉంటుంది. చాలా 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 క్రేజీగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, టమ్మీలో బటర్ఫ్లైస్ వస్తాయి అనమాట, హ్యాపీ హ్యాపీనెస్ వస్తుంది, బాగుంటుంది. నార్మల్గానే మనకి ఉయ్యాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇది జెయింట్ స్వింగ్ అంటే మీకు అర్థం చేసుకోండి మీరు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. నేను ఇంతగానం చెప్తున్నానంటే కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎవరు వెళ్ళినా కానీ. ఇదైతే మీకు ప్యాకేజ్లో ఉండేలా చూసుకోండి. అండ్ మేము అది కంప్లీట్ చేసిన తర్వాత మేము రోప్ కోర్స్ వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మేము లాస్ట్ 1, మాకు అప్పటికే టైం 5 అవుతుంది ఆల్మోస్ట్, 1.5 అవర్ మిగిలింది. అండ్ మేము ఇక్కడికి వచ్చి రోప్ కోర్స్ కంప్లీట్ చేద్దాం 1.5 అవర్లో అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. అప్పటికి మాకు ఓపిక అయిపోయింది, తిరిగి తిరిగి ఉన్నాము, అలసిపోయినాం అనమాట. అది 3 లెవెల్స్ అయితే మేము ఫిక్స్ అవ్వలేదు. 1 అయితే కంప్లీట్ చేద్దామని అందరం అనుకున్నాము, 3 లెవెల్స్ మా వల్ల కాదని ఫిక్స్ అయినాము. ఎందుకు అక్కడ తను కూడా చెప్తారనమాట ఎక్కేటప్పుడు లైక్ మీరు చీకటి అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 అండ్ 3 కంప్లీట్ చేసినాక 1కి రండి అని చెప్తారు. ఎందుకంటే లైటింగ్ పోతుంది కింద, మనకి లైట్ చేస్తారు, సో 1 లేట్గానే చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. మేము అయితే స్టార్ట్ చేయడమే 1తో స్టార్ట్ చేసినాం, ఎందుకంటే నా మీద నాకు చాలా నమ్మకం, నేను 2 3కి వెళ్ళానని చెప్పేసి. ఓన్లీ సూర్య ఒక్కడే 2 చేశాడనమాట, మిగిలిన వాళ్ళందరం 1కి అవుట్ అయిపోయాము. నేనైతే 1 మొత్తం కూడా కంప్లీట్ చేయలేదు, సగం చేసి ఆపేసినాము. చూసారు కదా డార్క్నెస్ మొత్తం వచ్చేసింది, చీకటి అయిపోయింది. అప్పటికి 6 అయిపోతున్నట్టుంది ఆల్మోస్ట్. అంటే వెయిటింగ్ ఉండే, వెయిటింగ్ వల్ల మనకి ఇంత లేట్ అవుతుంది, టైం సరిపోదు అనేది వెయిటింగ్ వల్లే వచ్చింది. నార్మల్గా వీక్ డేస్లో వెళ్తే మనకి ఇంత అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసి 2 అనమాట. చూసారా ఎంత హార్డ్గా ఉందో, అంటే కింద నుంచి ఇప్పుడు మనకి అవే కొంచెం కిందకి పెడితే అట్లీస్ట్ ట్రై చేయొచ్చు, అవే మనకి 1 ఉంటే ట్రై చేయొచ్చు. మరి పైనుంచి అంటే కిందకి చూసినప్పుడు కలుదురుతాయి కాబట్టి అది కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. సూర్య చాలా ధైర్యంగానే చేసిండు. అండ్ ఇదైతే లాస్ట్. దీని తర్వాత మేమైతే మ్యాజిక్ షో ఉండే అనమాట, ఫ్రీ మ్యాజిక్ షో అని చెప్పేసి దానికి వెళ్ళాము. అక్కడ మ్యాజిక్ చేసిండు, ఒక నా మీద ప్రయోగం చేసిండు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నమ్మను, మ్యాజిక్స్ ఏవో ట్రిక్స్ ఉంటాయి కంపల్సరీ, ఇన్విజిబుల్ ట్రిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అని అనుకున్నా. కానీ నాకు చేసినప్పుడు నాకేం అనిపించింది అంటే వీళ్ళు నిజంగానే మ్యాజిక్ చేస్తున్నారు వీళ్ళు, లేకపోతే ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. నేను లాస్ట్లో ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అందరూ. అది మాత్రం నాకు ఎట్లనో అనిపించింది. మీకు అది చూసిన తర్వాత ఏదైనా ట్రిక్ అక్కడ కనిపిస్తే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ ఆ మ్యాజిక్లో మీకు ఆ అక్క ఇలా చేశారు, లేకపోతే నాకు ఇలా కనిపించింది, ఆ కాయిన్స్ దగ్గర మీకు మ్యాజిక్ అనిపిస్తే నాకైతే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. బాయ్ ఫ్రెండ్స్. देंगे लेके तो नहीं भागोगी, पैसा का बहुत पसंद करते हैं। आती मेरे को तेलुगु आती तो बोलो, नहीं तो ले। ये कॉइन आपको देगा, लेके तो नहीं भागोगी।
తీసుకొని పారిపోవు కదా జోర్ సే థూక్ నహీ దేనా कॉइन ले लो राइट हैंड क्लोज कर लो कॉइन से इधर डालो ना गिर जाएगा थैंक यू किधर है कॉइन डाल दो मजाक मत करो कॉइन डालो किधर है मैडम कॉइन इधर है यहाँ से हिलाओ